ఓకే తేజస్ అజ్జా గారి నెక్స్ట్ మూవీ సూపర్ యోధ, ఇట్స్ కాల్డ్ మీరాయ్ అంట. మీరాయ్ అంటే జాపనీస్లో ఫ్యూచర్ అని అర్థం. సో ఇది జాపనీస్ వర్షన్ ఉంటుందా, ఒక సూపర్ హీరో మూవీ అంటే గ్యారంటీగా. కార్తిక్ గట్టమనేని చేస్తున్నాడు. సో నాకు కొంచెం డౌటే బ్రో, ఎందుకంటే ఈగల్ సినిమా చూసిన తర్వాత నాకు కొంచెం డౌట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా డైలాగ్స్ అయితే మాత్రం మాగమాగం పట్టించేసినాయి. సినిమాలు అంత మ్యాటర్ లేదనిపించింది నాకైతే మాత్రం. అంటే తర్వాత మళ్ళీ మళ్ళీ చూస్తున్నప్పుడు కూడా, రివ్యూ చూసిన తర్వాత కూడా అది వేరే విషయం అయిపోయింది అన్నట్టు. సో ప్రస్తుతానికైతే మాత్రం హీ హ్యాస్ టు ప్రూవ్ మీ సో రాంగ్ రైట్ నౌ. నాకు ప్రూవ్ నేనైతే రాంగ్ అవ్వాలని గట్టి అనుకుంటాను, ఎందుకంటే తేజస్ అజ్జా ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, హనుమాన్లో చూపించారు. అండ్ సూపర్ హీరో మూవీస్ ఈ మధ్య కొంచెం ఎక్కువ అవుతలే, నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు యూనివర్స్ ఒకటి క్రియేట్ అయింది, ఈవెన్ అవుతున్నాయి, కొంచెం సాచురేటెడ్ అయిపోతాయి కొన్ని రోజుల తర్వాత. బట్ ఇది ఫస్ట్ కొన్ని సినిమాల్లో ఫస్ట్ కాబట్టి నో ప్రాబ్లం అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే చూద్దాం మీరాయి అంట. సో ఎలా ఉందో ఫస్ట్ అయితే చూద్దాం, తర్వాత మాట్లాడదాం. సో లెట్స్ వాచ్ మీరాయి గ్లింప్స్. ఓకే అనగనగా ఓ సమ్రాట్, సమ్రాట్ అశోక్ చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం, ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం, అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామకం, అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం. విషయం మళ్ళీ చూద్దాం అండి. నేనేదో లైక్ ఏదో బుక్స్ అన్నాడు, ఆ బుక్స్ గురించి కొంచెం నాకు డౌట్ వస్తుంది. ఏదో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్. అనగనగా ఓ సమ్రాట్, సమ్రాట్ అశోక్ చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం, ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం, అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామకం, అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. అట్లాంటి డైలాగ్స్ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం. ఓకే ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆబ్వియస్లీ మాట్లాడాలంటే.
అశోకుడు ఉన్నప్పుడు కళింగ కళింగ యుద్ధం గురించి చాలాసార్లు విన్నా అంటే, లైక్ చిన్నప్పుడు కూడా ఒక ఉంటుంది అనమాట. దాని తర్వాత ఆయన మేబీ బుద్ధిజంలోకి వెళ్తాడు, ఆయన పశ్చాత్తాప పడి కళింగ యుద్ధం తర్వాత బుద్ధిజంలోకి వెళ్తాడు, అది జనరల్గా తెలుసు. నేను తప్పైతే ప్లీజ్ కరెక్ట్ చేయండి కామెంట్స్లో. అయినా కానీ అక్కడ ఉండే ఒక 9 సీక్రెట్ బుక్స్ తరతరాలుగా వస్తున్నాయి. ఆ 9 సీక్రెట్ బుక్స్ని కాపాడే 9 గార్డియన్స్ తరతరాలుగా వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. దాన్ని ఆపడానికి లేదా దాన్ని చేజెక్కించుకోవడానికి వచ్చే ఒక యుద్ధం, లైక్ యుద్ధం కానీ ఏదో సంథింగ్ ఏదో డేంజర్ వస్తుంది, దాన్ని మన హీరో ఎలా కాపాడని జనరల్ అనమాట. దీనికి మీరాయికి సంబంధం ఏంటో నాకు కొంచెం డౌట్ వస్తుంది. పర్లేదు అంటే లైక్ తెలుస్తుంది మనకి, మనకి సినిమా చూసినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు అర్థమైపోతుంది అప్పుడు మనకి. కాకపోతే మీరాయి అన్నప్పుడు ఫస్ట్ హాఫ్ నాకు గుర్తుకొచ్చిందని ప్రతిసారి వాట్ ఈస్ జాపనీసే గుర్తుకొస్తుంది. మీరాయి అనేది నేను ముఖ్యంగా నేను నారుటో ఫ్యాన్ కాబట్టి మన దాని పేరేంటి పేరు కరెక్ట్ ఏం గుర్తురాదేంట్రా బాబు, మన థర్డ్ హుకాగే వాళ్ళ కొడుకు ఆసుమా సెన్సే వాళ్ళ కూతురు పేరు మీరాయి, ఆమె పేరు మీరాయి. తర్వాత ఫ్యూచర్ అంతా ఒకటి ఉంటుంది, ఎపిసోడ్ ఉంటుంది బొరిటోలో. సో అదంతా చూసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది అదే అనమాట ఫస్ట్, ఓకే ఓకే ఎట్లా ఉండబోతుందేమో అని. కొంచెం జాపనీస్ రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి దీంట్లో, నాకు కనబడుతున్నాయి టీజర్లో. సో ఆ ఫస్ట్ చూసిన తర్వాత అనుకున్నా, కాకపోతే కొంచెం నేపాలీస్ వైబ్ లైక్ ఒక కైండ్ ఆఫ్ మానిస్టరీస్ ఎందుకంటే బుద్ధిజంలోకి ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అశోక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొద్ది గొప్ప బుద్ధిజం కిందకి వెళ్తారనుకుంటాను నేనైతే మాత్రం. అండ్ యాజ్ అ హోల్ చూసుకుంటే ప్రొడక్షన్ డిజైన్కి వాళ్ళు పెట్టిన ఖర్చు కనబడుతుంది. కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి అక్కడ లైక్ కొంచెం ఆర్టిఫిషియల్నెస్ అనిపించింది నాకు కొన్ని కొన్ని షార్ట్స్లో, మిగతా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ థింకింగ్ హరిగోరా అనుకుంటున్నా, హనుమాన్కి ఇచ్చిన ఆయన అనుకుంటున్నాను నేనైతే మాత్రం. కాదేంటి కావచ్చు ఏమో తెలియదు, నేను ఇంకొకసారి చూసుకోవాలి దీంట్లో నిజమే ఆయన చేసిండా లేదా అనేది ఇంకొంచెం డౌట్ వస్తుంది. బట్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్, గ్యారంటీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. డౌటే అయ్యా కాకపోతే కొంచెం నాకైతే, ఎందుకంటే ఈగల్ చూసిన తర్వాత హీ హ్యాడ్ అ ప్లాన్, అండ్ కార్తిక్ గట్టమనేని ఏం చేస్తున్నాడో ఆయనకు ఒకటి ఉందని చెప్పేసి అని చెప్పాడు. నాకు మూవీ అంత బాగా ఎక్కలేదు అనమాట. డైలాగ్స్ కూడా కొంచెం అలానే వెళ్తున్నాయి, పర్లేదు. డైలాగ్స్కి వాట్ ఈస్ ఏ న్యాయం చేసే అంత యాక్షన్, న్యాయం చేసే అంత వాట్ ఈస్ ఏ విజువల్ ఎక్స్ట్రా యావగిన్స్ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది, దానిలో ఇబ్బంది లేదు. కాకపోతే ఐమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసారు April 18th అని చెప్పేసి. April 18th ఐఎమ్ థింకింగ్ ఏమొస్తుందో, అయ్యో లైక్ 1 ఇయర్ కరెక్ట్ 1 ఇయర్లో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేశారు. నో ప్రాబ్లం, అప్పటికి రాకపోయినా పర్లేదు, కొంచెం బాగా చేయండి. అండ్ తేజ సజ్జయ్ చూసింగ్ హిస్ వాట్ ఈస్ ఏ స్క్రిప్ట్స్ చాలా పెద్దది చూస్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే హనుమాన్ చూసిన తర్వాత ఆయనకు ముందు నుంచి అనుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే హనుమాన్ చాలా పెద్ద అవ్వబోతుంది, నేను కూడా ఇంకో పెద్ద సినిమాని లైన్లో పెట్టుకోవాలని ఒక థింకింగ్లో పెట్టానని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మీ థాట్స్ ఏంటి అసలు సూపర్ యోధా అంట, సూపర్ హీరో మూవీ టైప్ అంటే, లైక్ సూపర్ హీరో వాట్ ఈస్ అ సూపర్ హీరో అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మన కమర్షియల్ హీరోస్ అందరూ సూపర్ హీరో స్టంట్స్ చేస్తారు కదా, దానికి సపరేట్ సూపర్ హీరోకి తేడా ఏంటి అనే థింకింగ్ గ్యారంటీ ఉంటుంది. దాన్ని సపరేట్గా ఒక సూపర్ హీరో అనే ట్యాగ్ పెట్టడం అవసరమా అనే థింకింగ్ ఉంది గ్యారంటీ. బట్ యా చూడాలి ఎట్లుంటుందో, అది కూడా ఒక చిన్న థింకింగ్ అన్నట్టు. నో ప్రాబ్లం, నాకైతే మాత్రం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉందా, ఎందుకంటే లైక్ మ్యూజిక్ వాళ్ళున్న కాన్సెప్ట్ తేజ సజ్జ అండ్ ఎవ్రీథింగ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. ఖచ్చితంగా నాకు కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి అట్లని చెప్పేసి, నాకు కొన్ని లైక్ ఇంకొంచెం జాగ్రత్తనే ఉంటాయి. ఎందుకంటే కార్తీక గట్టమనేని ఒక సినిమాతో డిసైడ్ చేస్తావా అంటే అట్లని చెప్పట్లేదు. నాకు టీజర్ నచ్చింది ముందు ఈగల్ది, కాకపోతే కొంచెం డైలాగులు మరీ హెవీ ఉన్నాయని చెప్పినాను టీజర్ టైమే. సినిమా చూసిన తర్వాత హెవీ డైలాగ్సే ఉన్నాయి కానీ అంత ఒకటి ఒక్క యాక్షన్ సీన్ తప్ప మీతో అంత బాగాలేదన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి, మీరా సూపర్ యోధా అంట, తేజ సజ్జ నెక్స్ట్ మూవీ 18th April 2025 వస్తుందంట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏమో నాకు ఇంత కామెంట్స్లో చెప్పండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.